నేటితో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు పూర్తి రెండో రోజు తొంభై ఐదు పాయింట్ రెండు ఒకటి శాతం హాజరు రాష్ట్రంలో ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం రాత పరీక్షలు ఆదివారంతో ముగియనున్నాయి ఈ మేరకు ఎంసెట్ కన్వీనర్ బి డీన్ కుమార్ కో కన్వీనర్ కె విజయకుమార్ రెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగానికి రెండో రోజు ఉదయం నిర్వహించిన మొదటి విడుదకు ముప్పై నాలుగు వేల ఆరు వందల యాభై ఐదు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు అంటే తొంభై ఐదు పాయింట్ ఇరవై ఒకటి శాతం మంది పరీక్షలు రాశారు మొదటి విడతకు పదహారు వందల యాభై తొమ్మిది మంది గైర్ హాజరయ్యారు మధ్యాహ్నం నిర్వహించిన రెండో విడతకు ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై మంది దరఖాస్తు చేసుకోగా ముప్పై రెండు వేల ఏడు వందల ఇరవై రెండు మంది తొంభై ఐదు పాయింట్ ఇరవై ఒకటి శాతం మంది హాజరయ్యారు రెండో విడతకు పదహారు వందల నలభై తొమ్మిది మంది గైర్ హాజరయ్యారు ఈ పరీక్షలు జరుగుతున్న తీరును ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి జేఎన్ హైదరాబాద్ విసి కట్ట నరసింహరెడ్డి పర్యవేక్షించారు ఇక పద్నాలుగున అగ్రికల్చర్ విభాగం ప్రాథమిక కీ విడుదల ఈరోజే ఎంసెట్ అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం రాత పరీక్షలను ఈ నెల పది పదకొండు తేదీల్లో ఆల్రెడీ ఎంసెట్లో ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది ఈ నెల పద్నాలుగున సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రాథమిక కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్ను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం సూచించారు ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఓఎంఆర్ షీట్ అనొచ్చు రెస్పాన్స్ షీట్ అనొచ్చు ఈ రెస్పాన్స్ షీటు అదేవిధంగా కీ ప్రాథమిక కీ ప్రిలిమినరీ కీ అనేది ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ చేస్తారు ప్రాథమిక కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల పదహారవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు సమర్పించవచ్చని కోరారు మంగళవారం రోజు వరకు అంటే పదహారవ తారీఖు రోజు వరకు ఏమన్నా దానిపై ప్రిలిమినరీ కీపై ఏమైనా ఉంటే ఆరు గంటలు సాయంత్రం ఆరు గంటల వరకు సమర్పించవచ్చు ఎంసెట్ వెబ్సైట్ ద్వారానే అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు ఎంసెట్లో ఆ అఫీషియల్ లింక్లో అఫీషియల్ వెబ్సైట్లో ఒక లింక్ ఇస్తారు ఆ లింక్ ద్వారా మాత్రమే మన అభ్యంతరాలు స్వీకరిస్తారు ఇతర పద్ధతుల్లో స్వీకరించబోమని స్పష్టం చేస్తారు ఓన్లీ ఆ వెబ్సైట్లో మాత్రమే దానికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ లింక్ ద్వారా మనం ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది